రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న పట్టుబడిన మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యాన్ని రోడ్డు రోలర్తో తగ్గించి ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు 1.83 కోట్ల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ అధికారి దశరథ్ స్పష్టం చేశారు. ఢిల్లీ, గోవా, మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. నగరంలోని మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మద్యంతో పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ మద్యం కొనుగోలు చేసి అనారోగ్యం పాలవద్దని సూచించారు. అందుకే కల్తీ మద్యాన్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య నగరంలోకి అక్రమంగా మద్యాన్ని తీసుకెళ్తూ చాలా మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో వారిని విచారించగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నట్లు తెలుపుతున్నారు.